ఒకవైపు ముఖ్యమంత్రి గారు పుష్కరాల పేరు మీద గోదావరి పుష్కరాలని చెప్పి నదికి పుష్కరాలకి డబ్బు ఖర్చు పెడుతూ ఇక్కడ ఒక డంప్యార్డు పెట్టి కూడా దాన్ని సరిగ్గా ముందుకు దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా చెత్తనంతా తీసుకెళ్లి మనం గోదావరిని తల్లిగా చూసే గోదావరిలో 32 టన్నుల చెత్త వేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు 15కి 15 సీట్లు ఇస్తే వాళ్ళు మనకి తిరిగి ఇచ్చింది 32 టన్నుల చెత్త తీసుకెళ్లి గోదావరి వశిష్ట గోదావరిలో కలపడం మనకి ఇచ్చింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు, ఏం మాట్లాడు? ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే గోదావరి జిల్లాలోకి వచ్చి పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ సమాజ శ్రేయస్సును కోరుకునేవాడు, ఇవన్నీ ఎప్పుడంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే దేశభక్తుడు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే సమాజ శ్రేయస్సు కోరేవాడు. తెలుగుదేశం పార్టీ చెయ్యని ప్రామిస్ చేసిన మాటల్ని, ప్రామిస్ చేసిన హామీల్ని పాటించకపోతే, ప్రశ్నిస్తే, అడిగితే ఈ రోజు నేను వారికి బీజేపీ అండగా మాట్లాడుతున్నానని మాట్లాడతారు. నాకు నరేంద్ర మోదీ గారు నా స్నేహితుడు కాదు, నరేంద్ర మోదీ గారు నా సొంత బంధువు కాదు, ఈ దేశ ప్రధాని. అంతకుముందు ఎంత గౌరవించాను ఈ రోజుకి అంతే గౌరవిస్తాను, కానీ ప్రజలకి ద్రోహం చేస్తున్నప్పుడు, గోదావరి జిల్లాకి ద్రోహం చేస్తున్నప్పుడు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వనప్పుడు నేనే వెనకేసుకొచ్చే వ్యక్తిని కాదు. ఇదే కాకినాడలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదని మాట్లాడితే ఆ రోజున ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై వారి వంతపాడి పవన్ కళ్యాణ్ని నన్ను అనుభవ రాహిత్యం ఇతనికి ఇలా నన్ను తిట్టి తిట్టి చేశారు. పాచిపోయిన లడ్డు లాంటి స్పెషల్ ప్యాకేజీలు తీసుకున్నారు. అంటే వారికి తెలుగుదేశం పార్టీ నాయకులకి అనుకూలంగా మాట్లాడితే ఒకలాగా, మొన్నటిగా మన జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 14 ముందు వరకు తెలుగుదేశం తోక పార్టీ అంటారు జనసేన పార్టీని. మళ్ళీ వారికి ఎదురు తిరగానే తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన కలిసిపోయాయంటారు. మళ్ళీ ఇప్పుడు కలిసి భారతీయ జనతా పార్టీ ఒత్తాసు పలుకుతున్నాం జనసేన పార్టీ అంటారు. ఏ నాకేం ప్రేమ, నాకు ఎవరి మీద వెనకేసుకొచ్చే తత్వం లేదు. నేను ఎవరిని వెనకేసుకొస్తానంటే కష్టాల్లో ఉన్న మన ప్రజల్ని వెనకేసుకొస్తాను, వారికి అండగా ఉంటారు.